నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ సినీ అండ్ పొలిటికల్ క్రిటిక్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన. సార్, యాక్చువల్లీ బీజేపీని ప్రతి పార్టీ కలుపుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళది అఫీషియల్గానే మనకు తెలుసు అందరికీ ఒక కూటమని, అంటే కలిసి చేశారా ఏమన్నా ప్రోగ్రామ్స్ చేయలేదా అనేది పక్కన పెడితే. ఇంకోటి టీడీపీ అయితే ముందు నుంచి మనకు తెలుసు, అంటే ఒక టైం పీరియడ్ తర్వాత నుంచి అరువులు చేస్తూనే ఉంది కలవడానికి. ఇక వైసీపీ విషయానికి వస్తే బయటికి చెప్పినా చెప్పకపోయినా, అంటే మేము శత్రువులని చెప్పరు మిత్రులనే చెప్పరు, ఒక రకమైన ఇది నడుస్తూనే ఉంది. అసలు బీజేపీ మనసులో ఏముంది, తనకి అసలైన మిత్రులు ఇక్కడ ఎవరంటారు? బీజేపీ ఒక అద్భుతమైన గేమ్ ఆడుతుంది. ఈ గేమ్ గతంలో ఎవరు ఆడలేదు. బీజేపీకి కలిసి వచ్చింది. ఎలాగంటే, మనం ఒకసారి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర అంతా చూసుకుంటే, ఆంధ్రప్రదేశే కాదు, ఏ స్టేట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఏ స్టేట్లో తీసుకున్నా కూడా కాంగ్రెస్ అనేది ఒక ప్రధానమైన ప్రతిపక్షంగా ఉంటే దానికి ఆపోజిట్గా ఏదో ఒక పక్షం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే, కాంగ్రెస్ అనేది అటు సెంటర్లోనూ ఉండేది, ఇటు స్టేట్లోనూ ఉండేది, తెలుగుదేశం దానికి ప్రతిపక్షంగా ఉండేది. తెలుగుదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ అనుకూల ధోరణి కానీ కాంగ్రెస్తో కలిసి ప్రయాణించడం కానీ చేసేది కాదు. ఎందుకంటే రాష్ట్రంలోనే తన ప్రధానమైన అపోజిషన్ కాంగ్రెస్సే కాబట్టి. ఇలాగా ఏ స్టేట్ అయినా తీసుకోండి, కర్ణాటక లేదా తమిళనాడు లేదా కేరళ, ఇట్లా చాలా స్టేట్స్లో ఏ స్టేట్లో లేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఏమిటంటే, రూలింగ్ పార్టీ అయినటువంటి వైసీపీ తాను బీజేపీ పట్ల అనుకూలంగా ఉంటుంది, బీజేపీని ఎప్పుడు ఏమీ అనదు. బీజేపీకి అవసరమైతే ఓటింగ్లో, రాజ్యసభలో కానీ ఎక్కడైనా అవసరమైన చోట బీజేపీ విధానాలకు మద్దతు ఇస్తుంది, అంటే ఒక రకంగా బీజేపీ మిత్రుడు. జనసేన పవన్ కళ్యాణ్ తాను బీజేపీ ఏదో వాళ్ళు ఏదో రూట్ మ్యాప్ ఇస్తారని, వాళ్ళు నాకు స్నేహితులని, తనను ప్రత్యేకంగా గౌరవిస్తారని, ఢిల్లీలో తనకు ఏదో పలుకుబడి ఉందన్నట్టుగా ఆయన చెప్తూ ఉంటారో, ఆయన బీజేపీతో అనుకూలంగా ఉన్నట్టుగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. చంద్రబాబు గతం సంగతి వదిలేస్తే ఇప్పుడు ఏమిటంటే, చంద్రబాబు మొన్నటి వరకు ఆయన బీజేపీకి వెళ్ళారు, బీజేపీతో స్నేహం కోసం వెళ్ళారు, పొత్తుల కోసం వెళ్ళారు, ఏదో మాట్లాడారు, వాళ్ళు ఏదో అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. సరే, కారణాలు ఏమైతేనేమి ఇప్పుడు ఆయన రిమాండ్లో జైల్లో ఉన్నారు. ఇది పరిస్థితి. అదే ముగ్గురు కేంద్రంలో ఉన్న పార్టీకి సానుకూలంగా ఉండడము, అంటే ముగ్గురు అంటే ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశము, అధికార పక్షమైనటువంటి వైసీపీ ఒక పక్షంగా ఉంది. దానికేం గెలుపు ఓటములు ఇంతవరకు సీట్లు ఏమీ లేవు కాబట్టి వాయిస్ ఏమీ లేదు. జనసేనకి అటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ ఇంతవరకు వాయిస్ లేదు కాబట్టి, అయితే ఈసారి కూడా తాను కూడా ప్రధానమైన పార్టీగా వస్తాను అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు కాబట్టి ఇప్పుడు ముగ్గురు బీజేపీతో స్నేహంగా ఉన్నట్టే లెక్క. మరి బీజేపీ ఎవరితో స్నేహంగా ఉంది, ముగ్గురితో ఎలా స్నేహం చేస్తుంది? ఏదో ఒకరితోనే కదా స్నేహం చేయాలి, ఏదో ఒక కూటమి, లేదు వీళ్ళిద్దరు కూటమిగా ఉంటే వీళ్ళతో స్నేహం చేయాలి, లేదా వైసీపీకి అనుకూలంగా ఉండాలి. ఇదేమీ లేకుండా బీజేపీలో ఉన్నటువంటి, ఢిల్లీలో ఉన్నటువంటి మోదీ అమిత్ షా కూల్గా కూర్చొని మీకేం మీరు ఆడండి, మాకేం మేము ఆడతాము, తాంబూలాలు ఇచ్చాము, తన్నుకు జావండి అని కన్యాశుల్కంలో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ప్రకారము తాంబూలాలు ఇచ్చేసి వీళ్ళు తన్నుకు చేస్తామంటే కూల్గా ఉంది. సరే, ఇప్పుడు ఎవరికైనా ఒక కామన్ మ్యాన్కి డౌట్ వస్తుంది, ఎవరు వీళ్ళల్లో కావలసిన వాళ్ళు అనేది ఒక డౌట్ వస్తుంది కదా. చంద్రబాబును వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. చంద్రబాబును ఎందుకు నమ్మరు అంటే, చంద్రబాబు యూజెంట్ త్రో పాలిటిక్స్ చేయడం అనేది ఆయన రాజకీయం మొదలు పెట్టినప్పటి నుంచి అదొక పనికిమాలిన స్ట్రాటజీని ఎంచుకున్నాడు. ఆయన విశ్వసనీయతను పోగొట్టుకున్నాడు. ఆయన బీజేపీతో 2 సార్లు స్నేహం చేశాడు, గతంలో వాజ్పేయి గవర్నమెంట్తో చేశాడు, లాస్ట్ టైం మోడీ గవర్నమెంట్తో చేశాడు. చేసిన వాడు కరెక్ట్గా వాళ్ళతో పాటు ఉన్నాడా? పోని బీజేపీ వ్యతిరేక పక్షాలతో స్నేహం చేశాడు, వాళ్లతోనైనా స్నేహంగా ఉన్నాడా? ఆయన ఉండడు. ఎందుకు ఉండడంటే, ఇప్పుడు రాజకీయం మనం అంటే రాజకీయం అంటే ఆయన దృష్టిలో ఏంటంటే వ్యూహాలు, ఎత్తుగడలు, సమయానుకూలంగా ఉండడం అనేది. సమయానుకూలంగా ఉండడం అనేది చెల్లినంతకాలం చెల్లుతుంది, ఒక దశ దాటితే అది పనిచేయదు. నీకు విశ్వాసపాత్రులైన స్నేహితులు ఉండాలి రాజకీయాల్లో, నీ విశ్వసనీయతను వాళ్ళు నమ్మాలి. అలా నమ్మలేనటువంటి దుస్థితికి చంద్రబాబు చేరుకోవడం వల్ల ఏమంటే, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ఒకవేళ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి పోతాను అన్నప్పటికీ ఏ కారణాల వల్ల కూడా ఈ పొత్తులో ఆ బీజేపీ ఒక భాగస్వామ్యం అయ్యే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే, వాళ్ళకేం పెద్ద
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏలాలని కానీ ఆంధ్రప్రదేశ్లో గొప్పగా సీట్లు తెచ్చుకోవాలని కానీ ఇలా కోరికలు లేవు. ఎందుకు కోరికలు లేవంటే వాళ్ళు చాలా స్పష్టంగా తెలుసు, మనము ఇక్కడ ఉన్న 175 సీట్లలో రెండు కూడా గెలవలేము కరెక్ట్గా, మనము పార్లమెంట్ సీట్లలో ఒకటి కూడా గెలవలేము. ఒకవేళ అలయన్స్లో ఒకటో రెండో వస్తాయి అనుకుందాం, కానీ చంద్రబాబును నమ్మే అలయన్స్కి ఎలా వెళ్ళడము? రేపు చంద్రబాబు సీట్లన్నీ గెలిచిన తర్వాత కాంగ్రెస్కు ఒకవేళ మెజారిటీ వచ్చిందనుకోండి, నేను కాంగ్రెస్ పక్షమాన అనడానికి గ్యారంటీ ఏముంది? గతంలో ఎన్నోసార్లు అన్నాడు కదా. ఆ భయం ఉంది బీజేపీకి. ఆ భయం ఉండడం వల్ల బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుతో స్నేహం చేయదు. ఇక పవన్ కళ్యాణ్ అంటారా, పవన్ కళ్యాణ్ తానేమిటో తనకే తెలియదు. పవన్ కళ్యాణ్ పట్ల బీజేపీ కొంత స్నేహంగా ఉండడానికి కారణం ఏమిటంటే, వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో కూడా కొంత సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళని తమ పార్టీలోకి ఆకర్షిస్తున్నారు. రజనీకాంత్ను కూడా ట్రై చేశారు గతంలో, మీకు తమిళనాడులో గుర్తుందో లేదు, ట్రై చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారంటే, ఇతను జనాకర్షణ కలిగిన ఒక సినిమా హీరో, నాయకుడు కాదు. నాయకుడైతే ఆయనకు సీట్లు వచ్చిండేటివి, జనాకర్షణ కలిగిన సినిమా హీరో కాబట్టి ఇతను అలా ఉన్నాడు. ఇతను అలా ఉన్నంత మాత్రాన ఇతని పట్ల వాళ్ళు స్నేహంగా ప్రేమగా ఉంటూ ఇతను చెప్పినవన్నీ వింటారని, ఇతను చెప్పినట్లు వాళ్ళు ఉంటారని ఏ గ్యారంటీ లేదు. అదే నిజమైతే పవన్ కళ్యాణ్ నిన్న మొన్న నేను తెలుగుదేశాన్ని మద్దతు ఇస్తున్నా అని చెప్పినప్పుడు వాళ్ళు, ఎస్ మా పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నాడు కాబట్టి మేము కూడా పవన్తో పాటు తెలుగుదేశంతో పోతామని ఒక్క మాట కూడా అనలేదు. అనకపోగా ఈయనకి ఎలాంటి సాయమూ చేయలేదు. రిమాండ్గా జైల్లో ఉండి లోకేష్ ఏదో ఢిల్లీలో బాబులు కదుపుతున్నా, వ్యూహాలు వేస్తున్నా, వాళ్ళతో మాట్లాడినా, వీళ్ళతో మాట్లాడినా అంటే, అయ్యో బాబు మీ నాన్న జైలుకి వెళ్ళాడా, రానాన్న మేము చూసుకుంటాము నువ్వురా ఇలా కూర్చో అని వాళ్ళేం మోదీ అమిత్ షా ఇతనికి ఏమీ రెడ్ కార్పెట్ కాదు కదా, మామూలు కార్పెట్ కూడా వేయలేదు. అంటే ఏమిటి అర్థం? పవన్ కళ్యాణ్ మాటకు చెల్లుబాటు లేదు అని అర్థం. పవన్ కళ్యాణ్ని అలా అలా పెడతారు వాళ్ళు, అంతే తప్ప అతను చెప్పినట్టుగా బీజేపీ ఆడడానికి ఇష్టంగా లేదు ఈరోజు. ఇది పవన్ కళ్యాణ్ పరిస్థితి. ఓకే, సో మరి వైసీపీ, వైసీపీ దగ్గరకు వస్తే వైసీపీ బీజేపీ ఎంత తెలివైన గేమ్ ఆడుతూ ఉందో వైసీపీ కూడా అంతకు మించిన గేమ్ ఆడుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఒకసారి కేంద్రములో ఉన్న పార్టీతో ఢీకొంటే తల ఎలా బొప్పి కడుతుందో జగన్కు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. గతంలో వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు మారిన రాజకీయ సమీకరణాలు కానీ రాజకీయ పరిస్థితుల్లో ఈయన ఏం చేశాడంటే, తనను తాను తన ఐడెంటిటీ నిలబెట్టుకోవడానికి అవసరమైతే సోనియా గాంధీకి అయినా సవాల్ చేశాడు, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేశాడు. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేయడం వల్ల వచ్చిన పరిణామాలన్నీ ఏం జరిగాయి? ఈయన తీసుకొని పోయి జైల్లో వేశారు, 16 నెలలు జైల్లో వేశారు. 16 నెలలు జైల్లో వేసిన తర్వాత బయటికి వచ్చి తర్వాత ఈయన పార్టీ పెట్టాడు, కాంగ్రెస్ను లేకుండా చేశాడు. అవన్నీ ఈయన ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే ఈ 10 ఏళ్ల రాజకీయ జీవితం ఆయనకి ఎంతో నేర్పించుంటుంది కదా. ఈ రాజకీయ జీవితంలో ఆయన ఏమి నేర్చుకున్నాడంటే, అనవసరమైన సంఘర్షణలకు ఆయన వెళ్ళదలుచుకోలేదు. సంఘర్షణ అంటూ ఉంటే తనకు తెలుగుదేశం పార్టీతోనే, బీజేపీతో తనకేం సంఘర్షణ? బీజేపీ తనకేం విడొచ్చి ఎదురెదురు పోటీ చేసేది లేదు, వాళ్ళు గెలిచేది లేదు, ఇంకా సమస్య ఎందుకు? కాంగ్రెస్ ఎలాగూ లేదు, తనకంటూ పోటీ పడేది ఎవరు? తెలుగుదేశం లేదా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరే కదా బీజేపీతో తనకేం సంబంధం. అందుకని ఈ 5 ఏళ్ళలో గ్రాఫ్ బాగా గమనిస్తే వాళ్ళు జగన్ ఎక్కడా కూడా బీజేపీతో ఘర్షణ వైఖరితో లేడు. వాళ్లకు వాళ్ళ విధానాలు ఏవైనా ఉన్నప్పుడు పార్లమెంట్లో కానీ ఇక ఆయన సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేసినంత మాత్రాన ఆయన ఏమంటారు, ఢిల్లీ కేసులకు భయపడుతున్నాడు అన్నారు. కేసులకు భయం కాదు, ఆయన ఏం చేశాడంటే రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ ప్రయోజనాలు కానీ రావాలి అంటే కేంద్రంతో సఖ్యతగా ఉండాలి అనే పాయింట్ని మైండ్లో పెట్టుకున్నాడు ఆయన. అందుకని రాష్ట్రానికి సంబంధించిన ఏ పనులైనా అక్కడ సజావుగా జరుగుతాయి, మీరు గమనించండి. మోదీ ప్రభుత్వము పనిగట్టుకొని జగన్ ప్రభుత్వానికి నిధులు కానీ జగన్ ప్రభుత్వానికి అడ్డంకులు కానీ ఏమీ సృష్టించడం లేదు. జగన్ తమ ప్రత్యర్థి అని వాళ్ళు అనుకోవడం లేదు. కేవలం పేరుకు ఆ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. పురంధేశ అంత మునుపు సోము వీర్రాజు కానీ కన్నా లక్ష్మీనారాయణ కానీ వాళ్ళందరినీ మనం బాగా గమనిస్తే వాళ్ళు ఏదో తమ పార్టీ విధానాలు చెప్పుకోవడానికో లేదో మరీ మొక్కుబడిగా ఏదో జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడమో చేశారే తప్ప జగన్ ప్రభుత్వం మీద ఒక యుద్ధం ఏనాడు ప్రకటించలేదు వాళ్ళు. పురంధేశ్వరి గారు వచ్చారు, పురంధేశ్వరి గారు వచ్చి ఏం చేశారు, ఏదో కొన్ని ప్రెస్ మీట్లు ప్రకటనలు ఇవన్నీ చేశారే కానీ
మేము జగన్తో ఇక మీదటి యుద్ధం చేస్తాము, జగన్ ప్రభుత్వం అంతు చూస్తాము, జగన్ ప్రభుత్వాన్ని తేలుస్తామని అనలేదు. ఏదో మొక్కుబడిగా అన్నారు. ఎందుకంటే అవన్నీ జరగవు. పురంధేశ్వరి గారు అనుకున్నంత మాత్రాన మోడీను అమిత్ షాను ఓకే గ్రీన్ సిగ్నల్ పోయింది జగన్తో పోరాటం చేయండి అని ఏం అనడం లేదు. జగన్ వాళ్ళకి స్నేహితుడు. స్పష్టంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వంకి బీజేపీ అనుకూలంగా ఉంది. ఎందుకు అనుకూలంగా ఉంది అంటే జగన్ ఎప్పుడూ కూడా వాళ్ళ పట్ల అంటే యూజ్ అండ్ త్రో పాలిటిక్స్ ప్రయోగించలేదు ఇప్పటి వరకు. ఇక ముందు కూడా చేయడు ఆయన. ఎందుకంటే ఆయన యూజ్ అండ్ త్రో పాలిటిక్స్ టైప్ కాదు. ఆయనకేదో కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారము విశ్వసనీయత అనే దాన్ని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు, చేస్తున్నాడు కూడా. రాజకీయాల్లో మీరు బాగా గమనిస్తే ఆయన నమ్ముకొని రాజకీయం చేసిన వాళ్ళు, ఆయన నమ్ముకొని తనతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ ఏదో ఒక దారి, ఏదో ఒక పదవి ఇచ్చారు ఆయన. అంటే తనతో పాటు వచ్చి కష్టకాలాల్లో తనతో పాటు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసి పాదయాత్రలతో పాల్గొన్న వాళ్ళందరినీ గాలికి వదిలేలే. దానికి ఉదాహరణ ఏమిటంటే ఆయన రాజకీయాల్లోకి తెచ్చిన కొత్త వాళ్ళు, కొత్త ముఖాలు మనకి ఈరోజు అసెంబ్లీలో అనేక మంది కనిపిస్తున్నారు. ఆయన యూజ్ అండ్ త్రో పాలిటిక్స్ చేయడు అనే దానికి ఉదాహరణ. కాబట్టి యూజ్ అండ్ త్రో పాలిటిక్స్ ఎవరైతే చేయరో వాళ్లే కదా నమ్మదగిన వాళ్ళు. చంద్రబాబు నమ్మడానికి లేదు గత అనుభవాల వల్ల. పవన్ కళ్యాణ్కి ఆయన బలమేంటో బలహీనత ఏంటో ఇంతవరకు ఏమిటో ఆయనే ఆయన పార్టీకి బలము, ఆయనే ఆయన పార్టీకి బలహీనత. కాబట్టి పవన్ కళ్యాణ్ నమ్ముకొని బీజేపీ ఎప్పుడు రాజకీయాలు చేయదు. వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ ఊరికే ఇతను ఏదో మాట్లాడుతూ ఉంటాడు, రేపు పొద్దున ఎన్నికల రణక్షేత్రంలోకి పోయినప్పుడు ఈయన శక్తి ఎంతో మనకు తెలియదు. ఒకసారి ప్రూవ్ అయిందనుకోండి పవన్ కళ్యాణ్ కూడా ఒక 30-40 అసెంబ్లీ సీట్లు, ఒక 10-10 పార్లమెంట్లు సీట్లు తెచ్చుకోగలిగినంత స్థాయి వచ్చిందనుకోండి, అప్పుడు పవన్ శాసిస్తాడు చాలా రాజకీయాలని. అప్పటి వరకు పవన్ తమ మిత్రుడు అని బీజేపీ అనదు. బీజేపీ తమ మిత్రు, తమతో స్నేహం ఉంది బీజేపీతో అని పవనే అంటూ ఉంటాడు. బీజేపీ వాళ్ళు ఎప్పుడు అనరు ఊరికే ఇదని, ఏదో ఆహ్వానిస్తారు, ఏదో పెట్టుకుని ఉంటారు. కానీ అయ్యా నువ్వు చెప్పినట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నువ్వు చెప్పినట్టే మేము స్టెప్ వేస్తామని ఏనాడు అనరు. కాబట్టి వాళ్ళకి చాలా స్పష్టంగా జనాలకు అర్థం కావాల్సింది, మనకు అర్థమయ్యేది ఏమంటే జగన్తో వాళ్ళు స్నేహం చేస్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్తో వైరం లేదు కానీ స్నేహం లేదు. అది విషయం. ఓకే సార్, చూద్దాం మరి ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చేసరికి ఏమైనా మారుతాయా. అంటే మారడంలో పెద్ద మార్పులే ఉండవు. మహా అయితే పవన్ కళ్యాణ్ కొంచెం దగ్గర కావచ్చు, దూరం కూడా కావచ్చు. ఎందుకంటే టీడీపీతో ఆయన పొత్తులో నడిస్తే ఏదైనా కావచ్చు. 6-7 నెలలు ఉంది కాబట్టి జగన్ తో ఉండే సత్సంబంధాలు మాత్రం మాక్సిమం అదే విధంగా ఉండే అవకాశం. ఆయన అవే ఉంటాయి. ఎందుకంటే జగన్ గెలిస్తే బీజేపీకి సపోర్ట్ చేస్తాడనే క్లారిటీ ఉంది వాళ్ళకి. అంటే ఎన్ని సీట్లు గెలిస్తే అన్ని సీట్లు. ఎస్, చంద్రబాబు ఏదైనా తేడా కొడితే దెబ్బ కొడతాడేమనే భయం కూడా ఉంది. అందుకని వాళ్ళు జగన్ ఎక్కువగా నమ్ముతున్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.